தெய்வமானிகம். ராமா ராமானுஜா, నీకు ఇప్పుడు బల అతిబలాలు రెండు దివ్య మంత్రాలను ఉపదేశిస్తున్నాను. అవి బ్రహ్మ మానస పుత్రిగా భక్తి ప్రపత్తులతో వాటిని జపించండి. ఆకలి దప్పిగా మేము బాధించం, అలసట నిద్ర వేధించం. మీ శక్తి చైతన్యాలు ప్రచండ భానుతేజం వల్ల దుర్నిరీక్షములై భాసిస్తాయి. అబలను సందేహించుకు. ఒకనాడు భూలోకనందనమై భాసించిన ఈ ప్రాంతాన్ని శ్మశాన వాటిగా మార్చింది. ఇక్కడ జీవకోటినంతటిని పరిమార్చి కబడించింది. అంకోచించుకు, అసుర సంధ్యవేళ వారి బలం క్షణక్షణం పెరుగుతుంది. కాలహరణంతా సంహరించు. శ్రీరామచంద్ర ప్రభు, ధన్యురాలనయ్యాను. శాపవశాన రాక్షసునై ఈ వనాన్ని ఆశ్రయించుకుని ఉన్న నాకు నేటి నీ పవిత్ర బాణఘాతం వల్ల ముక్తి లభించింది. సెలవు. మహావిష్ణు బాధలు
చేయజాచిన అంతకన్నా భాగ్యం ఏమున్నది. వటుడింతయై అంతంతై నభమంతయై అంతే తెలియని కాంతియై అనన్య దివ్య కాంతియై విక్రమించను అవక్ర విక్రముడై త్రివిక్రముడై. సూర్యబింబం అంత శోభిల్లెను ఛత్రమై శిరోరత్నమై శ్రవణభూషణమై గళాభరణమై
దండ కడియమ్మై చేతి కంకణమై నడుమునకు గంటయై అడుగునకు అందయై పదము కడరేణువై పటుటి తుల వర్ధిల్లి 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 పదునాలుగు లోకాలు పదయుగలితో కొలిచి మోపేది ఏది చోటేది అని వాడు అడుగగా తల వంచె బలి చక్రవర్తి